బలరామ్ గారు, మనకు ఇందాక రాజుగారు మాట్లాడిండు, మొత్తం డిస్కషన్ లో ఆయన ఫైనల్ గా మంచి క్లారిటీతోని ఫైనల్ డిసిషన్ ఇచ్చినారు. తర్వాత మీ టీవీని ముఖ్యమంత్రి గారు చూస్తారా లేదా గవర్నమెంట్ చూస్తారా లేదా నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ ట్రైబల్ ఏరియాలో కానివ్వండి, స్మార్ట్ ఫోన్ అవైలబుల్ లేని విద్యార్థులకు కానివ్వండి, నా సూచన ఒకటి ఏంటంటే గవర్నమెంటే ఈ టీవీలలో మన ఏదైతే టీవీలు ఉన్నాయో ఆల్మోస్ట్ టీవీలు అన్ని గ్రామాలలో ఉన్నాయి, అందరి ఇళ్లలో ఉన్నాయి, కాబట్టి ఆ టీవీలో ఒక ప్రోగ్రామ్ పెట్టి స్మార్ట్ ఫోన్ లేని విద్యార్థులకు, అవైలబుల్ లేని విద్యార్థులకు ఒకవేళ ఆన్లైన్ విద్య కంటిన్యూ చేసే ప్రోగ్రామ్ లో ఈ టీవీలో ఒక ఛానల్ టోటల్ గా దాని కొరకే పెట్టి మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం ఏ క్లాసు ఏ టైంలో ఉంటుంది అని చెప్పేసి ఆ టీవీలలో చెప్పడం వల్ల డెఫినెట్ గా వాళ్ళకి లాభం జరుగుతుంది అనేది నా సూచన. దయచేసి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోండి. తర్వాత రాజుగారు కూడా, రాజుగారికి థ్యాంక్స్, మంచి డిసిషన్ ఇచ్చినారు. అదే విధంగా ఇది మీరు ఈ టీవీ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిగా గవర్నమెంట్ దృష్టిగా తీసుకుపోయి ఆ అవైలబుల్ ఏదైతే స్మార్ట్ ఫోన్ అవైలబుల్ లేని విద్యార్థులకు అందరికి కూడా టీవీల ద్వారా ఆన్లైన్ క్లాసులు తీసుకోండి.